మా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కరోనా ఉధృతి పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఈ తరుణంలో, మనము కరోనా కట్టడికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి పరిశీలిద్దాం. టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఎవరైనా సరే మా ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కు సంబంధించినటువంటి బెల్ బటన్ను మీరు నొక్కినట్టయితే మా ఛానల్కు సంబంధించి అప్డేట్స్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అంశాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి సూచన కూడా మనకు వస్తూ ఉంది. కొత్తగా కరోనా కేసుల యొక్క ఉధృతి పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని సూచనలను చేసింది. మొట్టమొదటగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. చాలామంది వ్యాక్సిన్ అంటే భయపడుతూ ఉన్నారు. కొన్ని దుష్ఫలితాలు వచ్చాయి, కొన్ని బ్యాడ్ న్యూస్ పేపర్లో రావడం వల్ల వాటిని చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఎవరూ భయపడద్దు, అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 3T విధానాన్ని అవలంబించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఏంటి ఈ 3T విధానం అంటే? 3T విధానం అంటే టెస్టు, ట్రాకు, ట్రీట్. టెస్ట్ అంటే అందరికీ టెస్టులు చేయడం. టెస్టులు చేసిన తర్వాత ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వారికి సంబంధించినటువంటి ట్రాక్, అంటే వారు ఎవరెవరిని కలిశారు, వారి బంధువులు ఎవరెవరు ఉన్నారు, ఏ ఆఫీసులో పనిచేస్తున్నారు, కాంటాక్ట్ వ్యక్తులకు సంబంధించినటువంటి అందరినీ ట్రాక్ చేయడం. ట్రాక్ చేసిన తర్వాత అందరికీ టెస్టులు నిర్వహించి ట్రీట్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం. ఈ విధంగా 3T విధానాన్ని పాటించాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వము ఆయా రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి పనిచేయాలి అని, 15 నుంచి 28 రోజుల వ్యవధిలో వ్యాక్సినేషన్ టైం టేబుల్ను కూడా తయారు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. ఎక్కడైతే కేసులు పెరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆర్టీపీపీఆర్ టెస్టులను వేగవంతం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అంటే, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ హెల్త్ సెక్రటరీలు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ కే పాల్, వీరందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనాను ఏ విధంగా కట్టడి చేయాలి అనేటువంటి అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు సూచించడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మిషన్ మోడ్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి ప్రజా ఆరోగ్య విధానాలపై కేంద్రం సమీక్ష జరిపింది. హర్యానాలో 15 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో 10 జిల్లాల్లో, ఢిల్లీలో 9 జిల్లాల్లో, ఉత్తరాఖండ్లో 7 జిల్లాల్లో, గోవాలో 2 జిల్లాల్లో, చండీగఢ్లోని 1 జిల్లాలో కేసులు ఆకస్మికంగా పెరుగుతూ ఉన్నాయి, మిషన్ మోడ్లో పెరుగుతూ ఉన్నాయి. మిషన్ మోడ్ అంటే అత్యంత వేగంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. వీటిని తగ్గించడం కోసం 3T విధానాన్ని ఉపయోగించాలి అని సూచించడం జరిగింది. ఈ విధంగా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతున్నటువంటి ఈ జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలి, కాంట్రాక్ట్ ట్రేసింగ్ను ఎక్కువ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. ఇటీవల ఇస్రో చైర్మన్ శివన్ గారు వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ సూచనలు ఏవి అంటే, కేసులను ఖచ్చితంగా గుర్తించాలి, పేషెంట్లను ఐసోలేషన్లో ఉంచాలి, కాంట్రాక్ట్ ట్రేసింగ్ను ఉధృతం చేయాలి, సూపర్ స్ప్రెడ్ ఈవెంట్లపై నిఘా నేత్రం పాటించాలి, వీటినన్నింటినీ పాటించినట్టయితే ఖచ్చితంగా మనం కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు అని ఆయన సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నవంబర్ వరకు కరోనా ఉధృతి అనేది తీవ్రంగా కొనసాగింది. ఈ ఏడాది మార్చి నాటికి, అంటే 2021 మార్చి నాటికి 7176 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 నియంత్రణలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొద్దిగా ముందుంది. 3T విధానాన్ని ఖచ్చితంగా అమలు పరిచింది అని చెప్పవచ్చు. 3T విధానం అంటే
టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ విధానాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు పరిచింది అని మనం చెప్పవచ్చు. దేశంలో మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేనటువంటి స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 14 వైరాలజీ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకోగలిగింది. అదేవిధంగా క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు, ఈ క్వారంటైన్ కేంద్రాల్లో కోవిడ్ బాధితులకు ప్రోటీన్ కలిగినటువంటి ఆహారాన్ని ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ పైప్ లైన్లు, పడకల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గట్టి భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది. కోవిడ్ నియంత్రణకు కిట్లకు, ల్యాబొరేటరీ వంటి వాటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటి వరకు 1,458.27 crore ఖర్చు చేయడం జరిగింది. ఇందుకోసం ఎంత అవసరమైన కానీ నిధులను వెచ్చించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం జరిగింది. మందులు, ఆక్సిజను, పీపీఈ కిట్లు, మాస్కులు వంటి వాటికి 783 crore రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. టెస్టింగ్లు, ట్రేసింగు, రవాణా, క్వారంటైన్ కేంద్రాల యొక్క నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్ల యొక్క నిర్వహణ వంటి అవగాహన కార్యక్రమాల కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో 559.07 crore ఖర్చు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు ఎప్పుడు నమోదైందంటే 2020 March 10 నమోదైంది. ఫ్రాన్స్ నుంచి నెల్లూరుకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు 2020 March 10 మొట్టమొదటి కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. దీని తర్వాత అత్యధిక టెస్టులు చేసినటువంటి నెల ఏది అంటే అక్టోబర్ నెల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక టెస్టులు చేసినటువంటి నెల ఏది అంటే 2020 అక్టోబర్. 2020 అక్టోబర్ నెలలో ఎన్ని టెస్టులు చేశారు అంటే 22,39,550 టెస్టులు చేయడం జరిగింది. అత్యధికంగా పాజిటివ్ కేసులు ఎప్పుడు నమోదయ్యాయి అంటే 2020 ఆగస్టు నెలలో. 2020 ఆగస్టు నెలలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే 294,930 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా కోవిడ్ మరణాలు జరిగినటువంటి నెల ఏది అంటే 2020 ఆగస్టు నెల. 2020 ఆగస్టు నెలలో ఎంతమంది చనిపోయారు అంటే 2,646 మంది. అదేవిధంగా ఇదే నెలలోనే పాజిటివిటీ శాతం కూడా ఎక్కువగా ఉంది. ఎంత పాజిటివిటీ శాతం ఉంది అంటే 16.86% నమోదైంది. ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఎక్కువగా జరిగినటువంటి నెల ఏది అంటే 2020 ఆగస్టు నెల. ఎంతమంది చనిపోయారు అంటే 2,646 మంది. 2020 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. నవంబర్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే 42,783 కేసులు ఉన్నాయి. డిసెంబర్లో చూసినట్టయితే ఎన్ని కేసులు ఉన్నాయంటే 13,863 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఇటీవల కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను విడతల వారీగా తెరవడం జరిగింది. ఈ విధంగా విద్యా సంస్థలను తెరవగానే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకు, బోధనా సిబ్బందికి అనేక కోవిడ్ టెస్టులను కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 11,87,706 మంది విద్యార్థులకు టెస్టులు చేయడం జరిగింది. విద్యార్థుల్లో పాజిటివిటీ రేటు ఎంత వచ్చింది అంటే 0.13%. అదేవిధంగా బోధనా సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించారు. ఇంతవరకు ఎంతమంది బోధనా సిబ్బందికి టెస్టులు నిర్వహించారు అంటే 1,28,724 మందికి నిర్వహించడం జరిగింది. వీరిలో పాజిటివిటీ రేట్ ఎంత వచ్చింది అంటే 0.87% నమోదు కావడం జరిగింది. ఈ విధంగా మనం బాగా గుర్తుంచుకోవాలి, విద్యార్థుల్లో పాజిటివిటీ రేట్ ఎంత ఉంది అంటే 0.13%. బోధనా సిబ్బందిలో పాజిటివిటీ రేట్ ఎంత ఉంది అంటే 0.87% ఉంది. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల ద్వారా ప్రతిరోజు COVID-19 నివారణ చర్యలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా, చేతులు శుభ్రంగా కడుక్కునేలా క్లాస్ రూమ్లో అనేక ఇన్స్ట్రక్షన్స్ను ఉపాధ్యాయులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు స్కూల్ ఆవరణాన్ని శానిటైజ్ చేయడము, బస్సులను శానిటైజ్ చేయడము, బస్సుల్లో మాస్కులను ధరింపజేయడము, మాస్కులు లేకుంటే బస్సుల్లోకి అనుమతించకపోవడం,
ఇలాంటి చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా విద్యా సంస్థలను నడుపుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనం కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ ఉన్నాయి అనేటువంటి నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము మాస్క్ను ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం. కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు, అక్కడ కొత్త కొత్త వస్తువులను తాకినప్పుడు ఖచ్చితంగా చేతులను శానిటైజ్ చేసుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్కరము జాగ్రత్తలను పాటిద్దాము. మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ప్రపంచం నుండి కరోనాను తరిమివేసేదానికోసం మనమందరం కృషి చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.